రాయలసీమ తాప విద్యుత్ కర్మాగారం రెండో స్టేజ్ పరిశ్రమ ఏర్పాటులో భూమి కోల్పోయిన భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం చేయలేదని ఆరోపించారు. పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన ఉద్యోగులను కాదని నెల్లూరుకు చెందిన 120 మందికి తాత్కాలిక ఉద్యోగులుగా నియమించి తమకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీపీపీ యాజమాన్యం భూములను తక్కువ రేటుకు తీసుకుని ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా తమకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. మేము ఇక్కడ స్థానిక భూ నిర్వాసితులం. అయితే మా భూమి 2011 నుండి 2015లో మా ఏపీ జనకు వారు మా కలమల్ల భూముల్ని 600 మెగావాట్ ప్లాంట్ కోసము ప్లాంట్ నిర్మాణం కోసం మా భూములు తీసుకున్నారు. కానీ అప్పటి నుండి 2011 నుండి మేము దపదపాలుగా ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తే 2013లో మాకు కొంతమందికి అంటే ఐటీఐ ఉన్న వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు కల్పించినారు. మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు మిగిలిన వాళ్ళని. మళ్ళీ మేము దఫదఫాలుగా ఉద్యమాలు చేస్తే మళ్ళీ తర్వాత 2015 జూన్ 3వ తారీఖు మమ్మల్ని తాత్కాలిక ఉద్యోగాలు అంటే మెయింటెనెన్స్ విభాగంలోకి మమ్మల్ని తీసుకున్నారు ఆ రోజు. అయితే ఆ రోజు మమ్మల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, మీకు ఎప్పుడైనా ఐటీఐ తెచ్చుకుంటే ఎప్పుడైనా కానీ ఐటీఐ తెచ్చుకోండి, ఐటీఐ ఉన్న వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. వ్యతిరేకంగా చేయలేదు. మా సమస్యను అంటే మా బాధను వ్యక్తం ఈ విధంగా వ్యక్తపరుచుకుంటున్నాం మేము. ముఖ్యంగా స్వతంత్ర ఛానల్ ద్వారా ఈరోజు తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఎర్రగుంట దగ్గర ఉన్నటువంటి ఆర్టీపీపీ ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, దాదాపు 1300 నుంచి 1600 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి గారు స్వయాన ఎర్రగుంటలో వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్లి కలిసి మా ఎలక్షన్ ముందు ఆయన ప్రచారంలోకి వస్తే వాళ్ళ ప్లే కార్డ్ పట్టుకుని, ముఖ్యంగా స్వతంత్ర ఛానల్ ద్వారా ఈరోజు తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఎర్రగుంట దగ్గర ఉన్నటువంటి ఆర్టీపీపీ ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, దాదాపు 1300 నుంచి 1600 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి గారు స్వయాన ఎర్రగుంటలో వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్లి కలిసి మా ఎలక్షన్ ముందు ఆయన ప్రచారంలోకి వస్తే వాళ్ళ ప్లే కార్డ్ పట్టుకుని, ముఖ్యంగా